నమస్కారం అండి. చెప్పండి అమ్మా. మీ పేరండి? ఏంటి? నా పేరు లలిత్ కుమార్ అండి. లలిత్ కుమార్ గారు? అవునండి. ఒక మాట, నేను మీరు కోపడకుండా ఉండండి, నేను నిదానంగా మాట్లాడతాను. విచ్చుకోమాకండి. నిజంగా యేసు ప్రభుని వాళ్ళ ప్రాణాత్మ శరీరాలను చంపుకొని ఉపవసించి దేవుని సన్నిధిలో ప్రార్థించేవారు చాలా మంది ఉంటారు. ఉంటారండి? ఉంటారు. ఇప్పుడు నా లాంటి దాన్ని, నాకు 70 సంవత్సరాలు ఉన్నాయి. ఓకే అండి. కానీ నేను ఒక పూట తిని లేకపోతే ఇంకో, అంటే దేని గురించో కాదు, దేవుడు గొప్పవాడని నా డబ్బుతో నేను స్వస్థ చేస్తాను, నేను ఎవరి దగ్గర పెరగకుండా. మరి మీరు అయ్యా, మీరేమనుకోకండి, మీరందరూ ఇలా దేవుని గురించి మాట్లాడుతుంటే నాకు ఎంతో, చూస్తుంటే నాకు ఎంతో చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నిజంగా చేసేవారు, నిజాయితీగా చేసేవారు ఉన్నారు, విలువ తక్కువగా దేవుణ్ణి చేసేవారు ఉన్నారు. కానీ నిజాయితీ ఏదో విలువ తక్కువ ఏదో గుర్తించుకోకుండా మతం మారండి, మతం మారండి అని మేము ఎవరూ ఎవరికి చెప్పం. చిన్న కరెక్షన్ అమ్మా, బహుశా మీరు చెప్పకపోతుండొచ్చు, ఎవరము చెప్పమనే మాట అనకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా హిందూ మతాన్ని విడిచిపెట్టేస్తేనే మీ మతాన్ని, మీ బతుకు ఒక అర్థం ఉంటది, విగ్రహారాధనని విడిచిపెట్టేస్తేనే మీ బతుకు ఒక అర్థం ఉంటదని చాలా మంది రాసుకుండా కూడా చెప్తున్నారమ్మా. చెప్తున్నారు అలా చెప్పకుండా. అలా నేను కూడా కమ్మాసులో నుంచి కన్వర్ట్ అయిందని నేను చెప్పేటప్పుడు మీ మతాన్ని విడిచిపెట్టమని నేను చెప్పను, బొడ్డు తీసేయండి, రాజులు తీసేయండి అని నేను చెప్పను. నేనేమీ చెప్పను, కానీ దేవుడు గొప్పవాడు, మన ఆత్మక రక్షణ కలుగుతుంది. మేము కూడా యేసు విషయంలోకి వచ్చేప్పటికి, యేసు చెడ్డవాడనో లేకపోతే యేసు నపుంతకుడనో లేకపోతే యేసు పనికిమాలినోడని మేము ఇప్పుడు అనవు. నేను కూడా అన్న ఇప్పుడు కాకపోతే నేను అడిగేది అంటే, యేసు గొప్పవాడు అంటారు కదా, ఎలా గొప్పవాడు అని అడుగుతాను ఇప్పుడు నేను పాస్టర్ని. అది కూడా మా ధర్మాన్ని ప్రశ్నించే వాళ్ళని అడుగుతానమ్మా, మీలాంటి వాళ్ళని అడగను. ఓకేనా? ధర్మాన్ని ప్రశ్నించడం కాదు, మీరు అలా అడుగుతుంటే చూస్తుంటే నా కళ్ళ ముందు వస్తూ ఉంటాయి. అంటారు కదా, ఇనుముతో కలిసి నిప్పు కూడా, నిప్పుతో కలిసి ఇనుము కూడా సమ్మెట దెబ్బలు తప్పవు అంటారు చూడండి. ఒకసారి ఇట్లాంటి ఎదవల సంగతిలో పడి కొన్నిసార్లు మీరు కూడా బాధలు పడాల్సి వస్తుంది. బాధపడాల్సి వస్తుందా? అందుకోసమని ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే ఆ నెంబర్ దాని మీద చూసి మీ వింటా ఉంటాను, లలిత్ కుమార్ గారని వీటిలో ఒకవేళ చెప్తాం చూడండి. తప్పనేది ప్రతి ఒక్క వ్యక్తి చేస్తారు, బలహీనతలు అనేవి ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటాయి. ఒక మాట ఉంది, ఒక మాట నా మాట విన్నాను, ఒక మాట ఉంది, కక్ష చేతన కానీ మిష చేతన కానీ దేవుని పని చేయమని ఉంది. ఆ బాబు పేరేంటో మనకు తెలియదు, కానీ అస్సలు పాస్టర్లు అందరినీ దుమెత్తి వస్తూ ఉంటాడు. ఇప్పుడు జాన్ వెస్లీ పాస్టర్ గారు అనే ఒక ఆయన ఉన్నాడు హోసన్న మినిస్ట్రీస్లో, ఆయన ఏదో తప్పు చేశాడు, అయిపోయింది తప్పు చేశాడు. ఒక మాట చెప్తానండి, తప్పు చేసిన ఆయన ఎంతగానో దేవుని దగ్గర పశ్చాత్తాపడతారు, అది మీకు తెలియదు కదా, పశ్చాత్తాపడతారు, నేను ఇలా తప్పు చేశాను, నన్ను క్షమించి ఇప్పుడు నేను ఉన్నానండి, ఒక అబద్ధం ఆడితేనే నేను ఒప్పుకుంటా ప్రభువా, నేను ఈరోజు అబద్ధం ఆడాను ప్రభువా, నన్ను క్షమించరంట. ఏదైనా ఒక గట్టిగా మాట్లాడితేనే ప్రభువాలను గట్టిగా ఎందుకు మాట్లాడతాను అంటే, నా విషయంలో కొద్దిగా నాకు ఏదన్నా డబ్బు నేను వాళ్ళకి సహాయం చేసినప్పుడు నా దగ్గర తీసుకున్న అవసరానికి ఇవ్వకపోతే మాట్లాడతా, అప్పుడు నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా, గట్టిగా మాట్లాడే నన్ను క్షమించంటా. అలాంటిది ఆ పాస్టర్ గారు, ప్రతి ఒక్క పాస్టర్ గారిని అట్లా అంటుంటే ఎవరు, వీళ్ళంతా ఎవరు కూడా ఎవరూ పర్ఫెక్ట్ కాదు ఈ భూమి మీద, మేము చెప్పే భక్తులు ఎవరూ పర్ఫెక్ట్ కాదు, ఇప్పుడు నేను పర్ఫెక్ట్ కాదు, అందరూ పాపం చేసే దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు, నోటి ద్వారా తప్పిపోతాం, మాట ద్వారా ఆలోచన ద్వారా తప్పిపోతాం, చూపుల ద్వారా తప్పిపోతాం, అన్నిటి ద్వారా ప్రతి దినము కూడా తప్పిపోతూనే ఉంటాం. కానీ ఏం అయితే అయిపోయేటప్పటికి సాయంకాలానికి ఏం చెప్పాలి అంటే, ప్రభువా ఈ దినం నేను చేసిన అన్ని కూడా పశ్చాత్తాపడుతున్నాను అయ్యా, నేను చేయకూడదు, మళ్ళా ఒప్పుకున్న తర్వాత చేయకూడదు అనేది ఉంటుంది. ఆ పాస్టర్ గారు అందరినట్టే, ఆ బాబు పేరు ఏంటో నాకైతే తెలీదు, అతను అందరినీ అలా చెడతా అంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మీకు ఫెసిలిటీ ఉంది, ఏ రోజు కారో పాపాలు చేసేయచ్చు, పాస్టర్లు కూడా అంతే, ఏ రోజు కారో చర్చకు వచ్చిన అమ్మాయిలు ఏదో ఒకటి చేసేయచ్చు,
పొద్దుపోయిన తర్వాత చంపుడు నీళ్ళు కడిగేసుకుని ప్రార్థన చేసుకుని మాకు రుణమాఫీ లాగా పాపమాఫీ అయిపోయింది అనుకోవచ్చు. కానీ భారత వినండి వినండి అయిపోద్దమ్మా. ఎందుకు అంటే అయిపోద్దమ్మా వినండి అమ్మా. ఒక మీరు బైబుల్ చదివిన వాళ్ళే మీకు తెలుసు కదా, ఏసు కలిసి పాటు సిలువు వేయబడిన దొంగ ఎవడైతే ఉన్నాడో ఆడు జీవితకాలం దొంగతనాలు చేశాడు. లాస్ట్ మినిట్ లో యేసుని నేను నువ్వు నిజాయితీ పడు అని నేను అంగీకరిస్తున్నాను అన్న ఒకే ఒక్క మాటకి ఒక సర్టిఫికేట్ యేసు క్రీస్తు ఏమన్నాడు, సరే నువ్వు కూడా పరలోకంలో నాతో పాటు ఉంటావు అన్నాడు. అంటే ఏంటి, జీవితకాలం ఏడు వల్ల నష్టపోయిన వాళ్ళందరూ నష్టపోయినా సంఖ్య నాగిపోయినా పర్వాలా. లేదు లేదు, ఒప్పుకున్న దాన్ని విడిచిపెట్టేయాలి, మళ్ళా చేయకూడదు. ఎవరు చెప్తారు, ఏ రోజు కాదు అదే అంటాడు, ఇక రేపటి నుంచి జైలు అంటాడు సరిపోతుంది. ఒప్పుకున్న దాన్ని మళ్ళా తిరిగి చేస్తే దేవుడు ఊరుకోడు పనిష్మెంట్. బైబుల్ నాకు మాట చూపించండి, ఒప్పుకున్న దాన్ని విడిచిపెట్టేయాలి. ఉంది కదా మీ అతిక్రమాలను కాదండి, అతిక్రమాలను ఒప్పుకుని విడిచిపెట్టివాడు ధన్యుడు, మళ్ళీ కప్పుకున్నటువంటి వాడు పాపి. అంటే ఇప్పుడు ఈ పాస్టర్లు ఎవరు పరలోకానికి పోరంటారు అంతేనా? పరలోకానికి వెళ్తారని నేను చెప్పను కానీ ఎవరు ఒప్పుకోవాలి. ఇప్పుడు నేను ఒప్పుకుంటానండి, ఒప్పుకున్నాను మళ్ళీ రేపొద్దు నేను చేయకూడదు చేయకూడదు. అతిక్రమాలను ఒప్పుకుని విడిచిపెట్టాలి. విడిచిపెట్టకుండా దాన్ని కప్పుకుంటే పాపవుతుందే, పాపవుతుందే. అట్లాంటి పాపవుతుంది చాలా మంది ఉన్నారు. మరి ఇప్పుడు కాదంటలేదు కానీ, కాదంటలేదు కానీ ఒక మాట, మీ దేవతల్ని మీ దేవుణ్ణి అంటే మీ ఒకప్పుడు మేము కూడా పూజించిన దేవుణ్ణే కాదంటున్నా, ఆ దేవత ఆ దేవుణ్ణి ఏమంటలేదు కదా. ఏమన్నప్పుడు మీరు కూడా అదే కొన్ని ఇప్పుడు మా దేవతల్ని మాట్లాడే పాస్టర్లు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళకి నేను తెప్పు దిగుద్ర చండాలకు ముండా కొడకల్లారా అని చెప్తున్నాను. అలా అనని వాళ్ళని నేను ఎప్పుడు ఏమనట్లా, అలా అనే వాళ్ళకి చెప్తున్నా. అది కూడా మీరు అట్లా తిట్టమాకండి, చెప్పు దిగుద్ర చండాలకు ముండా కొడకల్లారని తిట్టద్దు. మీరు మీది మీరు చూసుకోండి, మాది ఎందుకు మా గురించి. ఓకే ఇప్పుడు మీరు చెప్పింది నేను వింటాను, కానీ మీరు చెప్పింది నేను పాటిస్తాను. ఎందుకంటే నా ధర్మాన్ని అవమానించిన వాడికి సమాధానం చెప్పులతోటూ నా చేతులతో చెప్తాను. నాకు చేతులు ఇచ్చింది చెడు చేసేవాడిని చూస్తూ కూడా చెక్క భజన చేస్తూ కూర్చోమని కాదు, చెడు నాపమని. తప్పలేదు పడండి, బాధపడాలి అట్లాంటప్పుడు. ఏం చేస్తారు, బాధపడుతున్నాం. ఎందుకంటే ఇట్లా దరిద్రుల్ని పక్కన పెట్టుకున్నప్పుడు అమాయకులుగా అమాయకులుగా ఉన్న మీలాంటి వాళ్ళు కూడా బాధలు పడాల్సింది. మరి ఏం చేస్తాం, కరెక్టే గాని కొంచెం ఎట్టైనా గాని ఇక అందరినీ అట్లా విమర్శించుకుంటే వస్తే. అందరినీ విమర్శించట్లేదు అమ్మా, కొందరిని విమర్శిస్తున్నాం, కొందరిని దూషిస్తున్నాం, కొందరిని ఆఫ్లైన్ లో ఎలా సమాధానం చెప్పాలో అలా చెప్తున్నా. చేతులతో చెప్పులతో కూడా సమాధానాలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మీరేనే కాదు బాబు, ఈ మంచి కాలంలో చాలా వస్తాను, చాలా మీరేనే కాదు బాబు, మిమ్మల్ని అంటూనే కాదు కానీ చాలా ఎక్కువైపోయినాయి. యూట్యూబ్ వచ్చిన తర్వాత అది చూసైనా మన నోటిని మనం ఆలోచన మార్చుకోవాలనేటువంటిది. ఏం పర్లేదండి, ఇప్పుడు బాధ కలుగుతుంది అంటున్నారు కదా, అది పూర్వం ఉండదు. ఇంకో నెల రెండు నెలలు అట్లా చూస్తూ ఉంటే అది అలవాటు అయిపోద్ది. అంతే అంటారా, నాకు ఎప్పటి నుంచో చూస్తున్నా. అదే అలవాటు అయిపోద్దులేండి ఇంకో రెండు నెలల్లో. ఆ యదవులు మారరు, వాళ్ళకి బుద్ధి చెప్పే నాలాంటి వాళ్ళు మారరు, ఇంకంతే. అంతేలే బాబు అంతేనే, కాకపోతే మేము ప్రార్థన చేస్తాం వాళ్ళు మారాలి. ప్రూఫ్ చేయండి ప్రార్థన, ఎందుకంటే నాలాంటి ఆడమార్పు కోసమే చేస్తున్నాండి బాబు, చేస్తున్నాం. అట్లాగే ఓకేనా, నమస్తే. అట్లాగే అమ్మా, ప్రే ఉంటానమ్మా. థ్యాంక్ యూ, ప్రైజ్ లాడ్, థ్యాంక్ యూ.